हेलो फ्रेंड्स, राजमंड्री अंटे आंध्रुला सांस्कृतिक राजधानी अंटारु, कानी अदि मात्रमे कादंडी, आंध्रुला संस्करणल राजधानी अनि कूडा चेप्पाली। बाल्य विवाहालु रूपमापडं, वितंतु पुनर्विवाहालु जरिपिंचडं, कुल विवक्षकु अड्डुकट्ट वेयडं, महिळलकु चदुवु दग्गर चेयडं, इलांटि अनेक संस्करणलु इक्कडे पुट्टायि। वीटन्निटिकी आद्युडु ओके ओक व्यक्ति, आयने కందుకూరి వీరేశలింగం పంతులు గారు। ఈరోజు ఆయన 175వ జయంతి। ఆయన పుట్టిన ఇల్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఇదే రాజమండ్రిలో ఉంది। 200 ఏళ్ల నాటి ఆ ఇంటి విశేషాలు ఏంటో చూసేద్దాం రండి। ప్రస్తుతం మనం కందుకూరి వీరేశలింగం పంతులు గారి ఇంటి ముందు ఉన్నాము। ఇంతవరకు సెలబ్రిటీల ఇళ్ళకి సంబంధించిన హోమ్ టూర్లు చూసాం కదా। మొట్టమొదటిసారి ఒక సంఘ సంస్కర్త ఇంటికి సంబంధించిన హోమ్ టూర్ చూద్దాం, వచ్చేయండి। ఈ వీధిలో ఆ చివరి నుంచి ఆ వీధి మొదలైతుందో అక్కడ నుంచి ఆ చివరి వరకు కూడా ఆ వీధి కనెక్ట్ అవుతుంది కదా, అక్కడ వరకు కూడా మొత్తం కందుకూరి వీరేశలింగం గారి ఇల్లే ఇది। ఇక్కడ ఆయన 175 ఏళ్ల క్రితం పుట్టారు, అప్పటికే ఇల్లు ఉంది ఆయన పూర్వీకుల చేతుల్లో। సో రమరమి ఒక 200 సంవత్సరాల వయసు ఉన్న ఇల్లు ఇది, ఏమాత్రం చెక్కు చెదరలేదు। అసలు ఒరిజినల్ రాజమండ్రి ఎలా ఉండేది ఆ టైంలో, ఒక 200 క్రితం ఇళ్ళు ఎలా ఉండేవి, కాస్త సంపన్నులు ఇళ్ళు వాళ్ళు ఎలా కట్టుకునేవారు అనేది తెలియాలంటే కనుక మన ఇంట్లోకి వెళ్ళి చూడాల్సిందే। ఇంట్లో చాలా విశేషాలు ఉన్నాయి, అవేంటో చూసేద్దామండి। కందుకూరి వీరేశలింగం పంతులు గారి ఇంట్లోకి అడుగు పెట్టగానే ముందుగా మనకు కనపడేది ఒక సైడ్న ఆయన పేపర్స్, నవల్స్ ఇవన్నీ కూడా ముద్రించిన ఒక అచ్చు యంత్రం మనకు కనబడుతుంది, క్లియర్గా ఉంటుంది ఇక్కడ కందుకూరి వీరేశలింగం పంతులు గారు వినియోగించిన అచ్చు యంత్రం అని చెప్పి। ఇది ప్రింటింగ్ ప్రెస్। అప్పట్లో వివేకవర్ధని, హాస్య సంజీవని అనే రెండు పేపర్స్ ఆయన ఇక్కడ పబ్లిష్ చేసేవారు। దాంతోపాటుగా తెలుగులోనే ఫస్ట్ నవలైన రాజశేఖర చరిత్ర అనే నవల్ను కూడా ఆయనే ప్రింట్ చేశారు। అయితే దీనిపై కొంతకాలం క్రితం కొన్ని చర్చలు నడిచాయి, ముఖ్యంగా ఎప్పుడో పింగళ సూరనే కళాపూర్ణోదయం రాశాడు, అదే ఫస్ట్ నవల అంటూ ఒక విమర్శ వచ్చింది। కానీ అది పూర్తిగా కూడా ప్రబంధం లాగా వెళుతుంది తప్ప దాంట్లో నవలకు ఉండాల్సిన లక్షణాలు అయితే ఏమీ లేవని పరిశోధకులు అంటారు। అలాగే కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు అని ఇంకొక రచయిత రాసినటువంటి మహాశ్వేత నవల ఫస్ట్ నవల తెలుగులని కూడా ఒక వాదన వచ్చింది, అయితే అది కూడా ఆల్రెడీ ఉన్న ఒక నవలకే అది అనువాదమే తప్ప దాన్ని అనుసరిస్తూ రాసిందే తప్ప సొంతంగా దానికి నవలకు ఉండే లక్షణాలు లేవు కాబట్టి దాన్ని కూడా ఫస్ట్ నవలుగా చెప్పలేమని పరిశోధకులు తేల్చారు। కానీ రాజశేఖర చరిత్రం నవల వల్ల చాలామంది రచయితలు ప్రభావం చెందారు, తర్వాత చాలా చాలా రకాలైనటువంటి నవల్స్ తెలుగులో వచ్చాయి కాబట్టి రాజశేఖర చరిత్ర తొలి తెలుగు నవలగా పేరు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్నే తెలుగులో ఫస్ట్ నవల కింద గుర్తిస్తున్నామని చాలామంది పరిశోధకులు చెప్పారు। ఇప్పుడు నేను నిలబడ్డ ప్లేస్లోనే నాటి ఆంధ్రదేశం మొత్తాన్ని కూడా కుదిపేసిన సంఘటన జరిగింది, ఒక విప్లవాత్మకమైనటువంటి చర్య ఆనాటి సొసైటీలో ఎవరు ఊహించిన కూడా ఊహించిన ఒక చర్యని వీరేశలింగం పంతులు గారు చేపట్టారు, అదే వితంతు పునర్వివాహం। ఇక్కడ చూడొచ్చు ఆంధ్రదేశంలో మొట్టమొదటి వితంతు పునర్వివాహం ఇది, ఇక్కడే జరిగింది, అదే పందిరి ఆనాటు ఎక్కడైతే వేశారు అదే స్థలంలో యాస్టీస్గా అప్పుడు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి బొమ్మల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। 1881 December 11 మొట్టమొదటి వితంతు పునర్వివాహం ఇది। గోగులపాటి శ్రీరాములు, ఈయన అంటే విశాఖపట్నంలో పనిచేస్తుండేవారు, ఆయన భార్య చనిపోయింది, ఇక ఈ అమ్మాయి వచ్చి 12 వయసు అప్పట్లో, అప్పటికే పెళ్ళైపోయింది, భర్త ముసలివాడు అతను చనిపోయాడు, ఈమె పేరు గౌరమ్మ, ఈవిడ ప్రస్తుతం కృష్ణా జిల్లా తిరువూరు దగ్గర ఉండేది। ఇలాగా ఒక అమ్మాయి బాల వితంతం ఉందని తెలిసి వీరేశలింగం పంతులు గారు ఆమె తల్లికి ఒక లేఖ రాయడం లేక మనుషులను పంపించడం, ఇలాగా మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాము మీ అమ్మాయికి, అబ్బాయి ఇలాగా విశాఖపట్నంలో ఉంటాడు, మీకు ఇష్టమైతే కనుక పునర్వివాహం నేను జరిపిస్తానని చెప్పడంతో మనుషుల్ని మీరు పంపించినట్లయితే అమ్మాయిని నేను పంపిస్తానని ఆవిడ చెప్పింది ఆ అమ్మాయి తల్లి। ఈయన కొంత నమ్మకమైన మనుషులను అక్కడ పంపించి చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు, ఎందుకంటే ఆనాటి సొసైటీ ఏమాత్రం కూడా ఊహించలేనటువంటి
సంఘటన ఇది. ఆనాటి పోలీస్ డిపార్ట్మెంట్ బ్రిటిషర్స్ ఉండేవారు కదా, వాళ్ళ సాయం తీసుకున్నారు. వాళ్ళని కూడా ఆహ్వానించి ఈ సిటీలో, అప్పటి రాజమండ్రి సిటీలో ఉన్నటువంటి యూరోపియన్స్ ఎవరైతే ఉన్నారో బ్రిటిషర్స్ కానీ, అప్పుడు ఇక్కడ దగ్గరలో ఉన్న యానాం ఉండేది కదా, అక్కడ దానికి సంబంధించిన పనుల మీద ఫ్రెంచ్ వారు ఒకళ్ళిద్దరు ఇక్కడే నివాసం ఏర్పరచుకుని ఉండేవారు బ్రిటిష్ వాళ్ళ అనుమతితో. అలాంటి వాళ్ళందరూ కూడా వచ్చారు ఫస్ట్ టైం ఇక్కడ జరుగుతున్న వితంతు పునర్వివాహాన్ని చూడడానికి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఛాందసులు దాడి చేస్తారు అనే ఒక భయంతో డిసెంబర్ 11, 1881 అర్ధరాత్రి పూట ఈ పెళ్లిని అయితే జరిపించారు. ఈ విషయం తెలుసుకుని నీళ్లు తేవడానికి కూడా ఎవరో రాకపోవడంతో ఇంట్లో పనివారు కూడా భయపడి మానేస్తారు, ఎందుకంటే వాళ్ళ మీద ఎక్కడ దాడి జరుగుతుందని చెప్పి. రాజ్యలక్ష్మి గారే స్వయంగా ఇక్కడ నుంచి కాస్త దూరంలో ఉన్న గోదావరి వరకు వెళ్ళి అక్కడి నుంచి నీళ్లు మోసుకుని వచ్చేవారు ఈ పెళ్లి కావాల్సిన వంటలు అవి చేయడానికి. పకడ్బందీగా ఈ పెళ్లిని అయితే జరిపించారు. దాంతో ఒక్కసారిగా ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత చాలా పెద్ద గొడవ అయిందట. ఆ రోజుల్లో మొత్తం ఈ రాజమండ్రిని కాకుండా ఆంధ్రదేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా సంఘాలు, ఎవరైతే ఛాందస్సులు ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ చర్యను ఖండిస్తూ ఇది మా సంప్రదాయాలకు విరుద్ధం అంటూ కూడా వీరేశలింగం పంతులు గారిపైన చాలా దాడి చేసే ప్రయత్నాలు అయితే చేశారు మాటల పరంగా. అలాగే ఈయన పేపర్లు ఏవైతే స్థాపించారో వాటికి కౌంటర్ ఇస్తూ కూడా ఆయనంతా కూడా సొసైటీలో జరిగే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, వివక్షకు వ్యతిరేకంగా పేపర్లు పుస్తకాలు ప్రింట్ చేసేవారు. దాన్ని కౌంటర్ ఇస్తూ వాళ్ళు సంప్రదాయాల్ని సమర్థిస్తూ వాళ్ళు కూడా పుస్తకాలని ప్రింట్ చేయడం జరిగేది. ఈ రాజమండ్రిలోనే ఒక మేధోపరమైనటువంటి దాడి ఒకరిపై ఒకరికి జరుగుతూ ఉండేది. అయినప్పటికీ కూడా వీరేశలింగం పంతులు గారికి ఈయన స్థాపించిన స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎవరైతే ఉన్నారో వాటి స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఆయనకు మద్దతుగా నిలబడడంతో తన లైఫ్ టైంలో మొత్తం 40 వితంతు పునర్వివాహాలు జరిపించారు ఆయన. ఆ తర్వాత సొసైటీలో మార్పు వచ్చింది. కందుకూరి వీరేశలింగం పంతులు గారి కంట్రిబ్యూషన్ ఏంటి సొసైటీకి అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలాగే పురావస్తు శాఖ రెండు ఒక సమన్వయంతో ఏర్పాటు చేసినటువంటి ఈ డీటెయిలింగ్ బోర్డు ఇది. ఆయన ఇక్కడ ఈ రాజమండ్రి దగ్గరలో ధవళేశ్వరం ఉంటుంది. ధవళేశ్వరంలో ఈ ఆంగ్లో వెర్నాక్యులర్ భాష స్కూల్ ఉంది. దాంట్లో హెడ్ మాస్టర్గా ఆయన పదవి చేపట్టారు 1874. అదే సంవత్సరం సెప్టెంబర్లో ఆంధ్రదేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాల ధవళేశ్వరంలో స్థాపించారు. అక్టోబర్ అంటే 1 మంత్ గ్యాప్లోనే వివేకవర్ధన్ అనే పేపర్ని కూడా ఆయన అక్కడ పెట్టడం జరిగింది. తర్వాత 2 ఏళ్ళకి హాస్య సంజీవని అనే పేపర్ని కూడా ఆయన స్థాపించారు. మహిళల కోసం సతీహిత బోధిని అనే ఒక మంత్లీ అనమాట మాసపత్రికని 1883 స్థాపించారు. అలాగే ఇప్పుడు రాజమండ్రిలోనే టౌన్ హాల్ అని ఉంటుంది మెయిన్ రోడ్డుకి దగ్గరలో, దాన్ని ఆయనే కట్టించారు సొంత డబ్బులతో. తర్వాత మద్రాసులో కూడా ఈ వితంతు శరణాలయాన్ని కట్టించారు. అప్పట్లో చాలా భయంకరంగా ఉండేది వాళ్ళ జీవితం అనేది. వితంతువుల్ని వాళ్ళని చిన్నపిల్లలుగా ఉండగానే పెళ్లిళ్ళు చేసేవారు ముసలివాళ్ళకి ఇచ్చి, వాళ్ళు చనిపోయిన తర్వాత మహిళల పరిస్థితి చాలా భయంకరంగా ఉండేది. 1901 చెన్నపూర్లో ఈ సమాజ మందిరాన్ని నిర్మించారు. చెన్నపూర్ అంటే ఏమి కాదండి, చెన్నై ఇప్పుడు. అప్పట్లో దాన్ని ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చెన్నపూర్ అని పిలిచేవారు. 1905 అక్కడి నుంచి వచ్చాక ఈ ఇంట్లోనే విక్టోరియా బాలికా పాఠశాల స్థాపించారు. రాజమండ్రిలో కూడా ఒక వితంతు శరణాలయాన్ని కట్టించారు. వీటన్నిటిని మెయింటైన్ చేయడానికి హితకారిణి సమాజాన్ని స్థాపించారు. ఇప్పటికీ దాన్ని పేరు మార్చి ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అలాగే బెంగళూరులో ఒక టౌన్ హాలు, ఇవన్నీ కూడా ఆయన పెట్టినవే. లాస్ట్లో ఏంటంటే 1911 నవంబర్ 27 పిఠాపురం రాజావారు సూర్యారావు బహదూరు వారు డబ్బులు వేసుకోవడంతో ఆర్థిక సహకారంతో ఇక్కడ రాజమండ్రిలో వీరేశలింగం థీస్టిక్ కాడ స్కూల్ ఉంది, అస్తకోన్నత పాఠశాల అని తెలుగులో అంటారు. దాన్ని ఇక్కడ ఆయనకు స్థాపించడం జరిగింది. ఓవరాల్గా ఆయన జీవితం మొత్తం కూడా సొసైటీ కోసమే పాటుపడ్డారు. ఇది కందుకూరు వీరేశలింగం గారు పుట్టిన గది. ఇది ఆయన ఇక్కడే పుట్టారు 175 సంవత్సరాల క్రితం. ఇది ఒక చిన్న గది కింద ఉంది. ఇందులో ఆయన సంబంధించిన పుస్తకాలు పబ్లికేషన్స్ అవుతున్నాయి, వాటి అన్నింటినీ చాలా జాగ్రత్త చేస్తున్నారు. ఇది ఇప్పుడు కొంచెం డెవలప్ చేసిన టాయిలెట్స్. ఇది ఎందుకు ఇంత ఇష్యూ, ఇంపార్టెంట్ ఇష్యూ అని చెప్పాలంటే, ఆ రోజుల్లో ఇళ్లలోనే ఈ వాష్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ ఉండడానికి ఇష్టపడేవారు కదా, అది చాలా పెద్ద తప్పు కింద భావించేవారు. అలాంటి టైంలో కూడా ఇంట్లో బాత్రూమ్స్ ఉండడానికి తప్పు కాదు,
అలాంటివి ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఆయన ఆ రోజుల్లోనే తీసుకున్న డెసిషన్ అది. ఇది పడక గది, ఇది బెడ్రూమ్. ఇవి కూడా ఆయన పబ్లికేషన్స్ అన్నీ చాలా జాగ్రత్త చేసి పెట్టారు. ఈ డైనింగ్ రూమ్ నుంచి డైరెక్ట్గా ఇలాగ బెడ్రూమ్లోకి వచ్చేసేలాగేది. ఇదంతా ఆయన ప్రెస్ రూమ్. ఇలా బయటకు వస్తే అద్భుతమైన గార్డెన్. కందుకూరి వీరేశలింగం పంతులు గారు వైఫ్ ఇందులో ఉండేవారు. మహిళలతో ఎక్కువగా మాట్లాడేవారు. వాళ్ళందరూ వచ్చి ఆమెతో తమ సమస్యలు అవి చెప్పుకునేవారు వాళ్ళు. అందుకని ఆమెకంటూ సపరేట్గా ఒక ఆఫీస్ లాంటిదని ఏర్పాటు చేశారు. చెక్క మెట్లు ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇది అప్పుడు ఉన్నటువంటి కార్యాలయం, నివాసం అన్నీ. ఇది మొత్తం గార్డెన్. ఈ గార్డెన్లో పనస చెట్టు, ఇది నుయ్యి ఆ రోజుల్లో. తర్వాత దీన్ని పూర్తి చేశారు. మొత్తం ఆ వాడిన చెక్క కానీ, అవి పెంకులు కానీ చాలా చాలా బాగా కాపాడుతున్నారు. దీని మెయింటెనెన్స్ కూడా బాగుంది. రాజమండ్రిలో ఉన్న అభ్యుదయవాదులకి, ఎవరైతే సంఘ సంస్కరణల మీద నమ్మకం ఉన్న వాళ్ళకి, ఆ విధంగా కృషి చేసే వాళ్ళకి వీళ్ళు ఒక దేవాలయం లాంటిది. కాస్త హర్షోక్తులు అనిపించవచ్చు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక చక్కటి ఫీలింగ్ అయితే వస్తుంటుంది. రాజమండ్రిలో కొన్ని వేల మంది ఆయన పెట్టిన స్కూల్స్, విటీ కాలేజ్ ఉంది, ఎస్కేవిటీ కాలేజ్ ఉంది, ఇవన్నీ కూడా ఆయన స్థాపించిన అసలు విద్యా సంస్థలే. ఇక్కడ మొత్తం ఆయనకు సంబంధించిన ఒక బోర్డుని అయితే ఏపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది గార్డెన్లో. అలాగే ఆ వీధికి మొదట్లో కనపడేలాగా కందుకూరి వీరేశలింగం పంతులు గారి, అలాగే రాజలక్ష్మి గారి ఇల్లు అని చెప్పి ఒక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. వీరేశలింగం పంతులు గారి ఇండ్లు మొత్తం కూడా ఆర్కాలజీ డిపార్ట్మెంట్ చేతుల్లో ఉంది. వాళ్ళు చాలా బాగా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. ఎండి మోస గారు ఇక్కడ ఇన్ఛార్జ్, అలాగే రామకృష్ణ గారు ఇక్కడే ఉంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఇక్కడే జరుగుతూ ఉంటుంది ఈ సందర్శన వేళలు అనేవి. స్టూడెంట్స్ అలాగే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వివిధ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు వస్తూ ఉంటారు. కాసేపు సరదా ఇక్కడ కూర్చుని ఆనాటిక విశేషాలన్నీ కూడా పంచుకుని వెళుతూ ఉంటారు అన్నమాట. సార్, ఎంతమంది వస్తుంటారు, ఎవరెవరు వస్తుంటారు? చాలామంది వస్తూ ఉంటారండి. విఏపీస్ అందరూ వస్తూ ఉంటారు ఇక్కడికి. మేము 10:30 to 5 వరకు ఉంటుందండి. కంటిన్యూ ఉంటుంది సార్? ఫీజు లేదు సార్, ఫ్రీగా వచ్చి చూడచ్చు సార్. విజిట్ బుక్లో సంతకం పెట్టించుకుంటాం సార్ వచ్చినట్టు. ఈ మెట్లు ఎక్కుదాం పైకి. ఈ మెయిన్ ఇల్లు ఏదైతే ఉందో ఇంటి పైన ఎలా ఉందో చూద్దాం. కందుకూరి వీరేశలింగం గారి ఇల్లు ఈసారి ఎండలు అదరగొట్టేస్తున్నాయి ఏప్రిల్ నెలలో. అలాంటిది ఏసీలో ఉన్నట్టు ఉందన్నమాట. బాబా చాలా బాగుంది ఇక్కడ చల్లగా. ఇది ఆయన ఆంతరంగిక సమావేశం మందిరం, అంటే సన్నిహితులతో మాట్లాడడానికి హాల్గా దీన్ని వాడుకునేవారు. ఆయన డ్రెస్ ఇది.
ఆనాటి చైర్ 150 ఏళ్ళ క్రితం ఇది చెక్క బాగానే ఉంది కానీ కొంచెం అది నట్టది పాడైంది నాటి లాంతర్లు అందుకొని వీరేశలింగ మంత్రి గారు వాడిన లాంతర్ అని చెప్పి ఆ ఎత్తు ఎక్కువగా ఉంచడం వల్లే ఈ హీట్ దిగడం లేదు ఇక్కడ చాలా చాలా చల్లగా ఉంది ఇక్కడ అలాగే ఆయన ఓన్ హ్యాండ్ రైటింగ్ అంటే స్వదస్తురి అంటాం కదా అవన్నీ లెక్కలు పంతులు గారి స్వహస్తంతో రాసిన ప్రతులు లేఖలు లెక్కల పట్టీలు ప్రతిదానికి ఆయన ఖర్చు ఎవరైతే వేరే వాళ్ళు ఇస్తారో వాళ్ళకి ఖర్చు లెక్క చెప్పాలి కాబట్టి ప్రతిదాని స్వహస్తాలతో రాసుకున్నది అప్పటి తెలుగు ఎలా ఉండేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు వీరేశలింగం పంతులు గారికి వచ్చిన లేఖలు కూడా ఇక్కడ ఉన్నాయి మొత్తం పైన ఉన్న పోర్టుకు ఆ పైన ఈ అంతస్తులోంచి మొత్తం బయట జరిగే చూడొచ్చు అంటే ఈ వీధులు అప్పుడు ఇంకా చిన్నగా ఉండేవి 2003 పుష్కరాలు జరిగే టైంలో ఏపీ గవర్నమెంట్ ఆనాటి గవర్నమెంట్ ఏం చేసిందంటే వీటన్నిటిని ఎక్స్టెండ్ చేసింది దాంతో పాతకాలపు రాజమండ్రికి సంబంధించిన జ్ఞాపకాలు కొన్ని చెరిగిపోయాయి లక్కీగా ఈ ఇల్లు మాత్రం అలా ఉండడం వల్ల ఆ రోజుల్లో ఒక 200 ఏళ్ళ క్రితం రాజమండ్రి ఎలా ఉండేది ఆనాటి ఇల్లు ఇళ్ళ నిర్మాణం ఎలా ఉండేది అనేది మనకు ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తుంది అప్పట్లో ఈ మేడలు అంటే ఇవే ఇంకా కింద ఒక అంతస్తు పైన ఒక అంతస్తు పైన ఈ పెంకులతో కాస్త ఎత్తుగా వేసేవారు దానివల్ల ఆ ఎండ దిగేది కాదనమాట వీలైనంత విశాలంగానే ఇళ్ళు కట్టుకునేవారు చూడండి ఇల్లు ఎంత బాగుందో ఇక్కడ మళ్ళీ ఇది మండువాళ్ళు ఊగిలికింద ఇప్పుడు ఇక్కడే పెళ్లి జరిగిందని చెప్పాం కదా ఈ వితంతు పునర్వివాహం సంబంధించిన ఫస్ట్ మ్యారేజ్ ఇక్కడ జరిగింది అన్నాం కదా మండువాళ్ళు ఊగిలిని మాత్రం అలా వదిలేశారు వర్షపు నీరు అది పడేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఓవరాల్గా కందుకూరి వీరేశలింగం పంతులు గారికి సంబంధించిన ఇంటి హోమ్ టూర్ ఇది 200 ఏళ్ల క్రితం ఇక్కడ పరిస్థితులు ఎలా ఉండే అనేది అప్పటి ఇళ్ళు ఎలా ఉండేవి అక్కడ చరిత్ర ఏంటి అనేది తెలుసుకోవాలంటే కనుక ఒక్కసారి మీరు ఇక్కడికి విజిట్ చేయండి. విజయసారథి సైనింగ్ ఆఫ్.